ప్రదీప్ మాచిరాజు. ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికి డిస్క్రిప్షన్ ఇవ్వక్కర్లేదు. యాంకరింగ్ ఫీల్డ్లో సాధారణంగా మనకు ఆడవాళ్ళే గుర్తొస్తుంటారు, కానీ మగవాళ్ళలో కూడా యాంకరింగ్ ఇరగదీయగలడు అనేది ఒక ప్రదీప్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. తను యాంకరింగ్ చేశాడంటే దాదాపుగా అన్ని షోస్ సక్సెస్ అయిపోయినట్టే. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ షోని చాలా చక్కగా హ్యాండిల్ చేసి ఎటువంటి వల్గారిటీ లేకుండా చాలా నీట్గా ఆ షోని ఎండ్ చేసే సమర్థత ఉన్న ఏకైక మగవాళ్ళ యాంకర్ ప్రదీప్ అని చెప్పుకోవచ్చు. అయితే తన కెరియర్ని ఒక రేడియో జాకీగా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత కేవలం తను అందుకున్న పారితోషికం కేవలం అంటే కేవలం నెలకి 15,000 రూపాయలు మాత్రమే. అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. మొదటగా జీటీవీలో తను అత్తాకోడళ్ళ గురించి ఒక షో చేశాడు, అది గ్రాండ్ సక్సెస్ అయింది. తలా ఒక ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడున్న బెస్ట్ అత్తాకోడల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య గేమ్స్ పెట్టి అందరినీ హుషారు చేసి ఒక రకంగా అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు. దాంతో అతని పారితోషికం దాదాపుగా 1,00,000 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్తా అని ఒక సెలబ్రిటీ షోని హ్యాండిల్ చేసి దాదాపుగా సూపర్ సక్సెస్ అయిపోయాడు ప్రదీప్. ప్రతి ఒక్క సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ స్వీట్ మెమరీస్తో పాటు వాళ్ళ రిలీజ్ అయిన న్యూ సినిమా ప్రమోషన్స్లో కూడా ఎంతో చక్కగా కంప్లీట్ చేసి ఆ షోని గ్రాండ్ సక్సెస్ చేసేసాడు. ఇక ప్రదీప్ అంటే ఒక చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా మాటీవీలో పెళ్లి చూపులు అనే రియాలిటీ షో చేస్తున్నాడు. దానికి గాను ఒక్కొక్క ఎపిసోడ్కి దాదాపుగా 1,50,000 నుంచి 2,00,000 రూపాయల పారితోషికం అందుకపోతున్నాడు ప్రదీప్. అయితే మరి ఎన్ని ఎపిసోడ్లు నడుస్తుంది ఏంటి అనే విషయాన్ని ఇంకా మాటీవీ వాళ్ళు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక ఈ షో సక్సెస్ అయ్యి నిజంగా తన కనుక లైఫ్ పార్ట్నర్ కనుక వెతుకోగలిగితే పారితోషికంతో పాటు పిల్ల కూడా దొరికినట్టే. మరి ఈ విషయంలో ప్రదీప్ అయితే లక్కీ అని చెప్పుకోవాలి. మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.